అన్ని సమాజాల వారిని ఆహ్వానిస్తున్న జర్మనీ మస్జిద్లు, మస్జిద్ తలుపులు అన్ని వర్గాల ప్రజల కోసం సంవత్సరం అంతా తెరిచే ఉంటాయి. కానీ కాలక్రమేణా మస్జిద్లు కేవలం ముస్లింల కోసమే అన్న అపోహ చోటు చేసుకోవడం వల్ల వివిధ సమాజాల మధ్య పరస్పర సంబంధాలు బలహీనపడ్డాయి. ఈ అపోహను దూరం చేయడానికి ప్రపంచవ్యాప్తంగా పలు మస్జిద్లు కృషి చేస్తున్నాయి. ఈ మధ్యనే జర్మనీలోని దాదాపు 900 మస్జిదుల్లో ముస్లిమేతరులను ఆహ్వానించి ఇస్లాం గురించి వారిలో అవగాహన కల్పించే ప్రయత్నాలు జరిగాయి. వివిధ మత విశ్వాసాలకు చెందిన ప్రజలు మస్జిదులను సందర్శించారు. 100,000 కన్నా ఎక్కువ మంది మస్జిదులను సందర్శించినట్టు తెలుస్తుంది. ఇస్లాం గురించి తెలుసుకోవడానికి, ముస్లింలతో మాట్లాడడానికి ఇది అద్భుతమైన కార్యక్రమమని పలువురు ప్రశంసించారు. జర్మనీ ముస్లిం కోఆర్డినేషన్ కౌన్సిల్ ప్రతినిధి బుర్హాన్ కెసికి ఈ కార్యక్రమం వివరాలు తెలియజేశారు. ఓపెన్ మస్జిద్ డే పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించారు. కొలోన్లో సెంట్రల్ మస్జిద్ చూడటానికి వందలాది సందర్శకులు వచ్చారు. టర్కిష్ ఇస్లామిక్ యూనియన్ ఈ మస్జిద్ను నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో ఇమాములు మస్జిదుల గురించి, ఇస్లాము గురించి తెలియజేశారు. పశ్చిమ యూరోపులో ఫ్రాన్స్ తర్వాత అత్యధికంగా ముస్లిం జనాభా ఉన్న దేశం జర్మనీ. 8,10,000 జనాభాలో 47,00,000 మంది ముస్లింలు ఉన్నారు.